मोशी डयान हैदराबाद नगर संस्कृति की रंगुलद्दुतु अद्भुत चित्रालकु प्राणं पोस्तुन कलाकारुडु वाटर कलर पेंटिंग्स तो अब्बुरपरुस्तुन चित्रकारुडु शेखर कमल दर्शकत्वं वहिस्तुन लव स्टोरी सिनिमा सांग तो ओक्कसारिगा अंदरि दृष्टिनि आकर्षिंचाडु इप्पटिवरकु केवलं पेंटिंग अभिमानुलकु मात्रमे परिचयमैन मोशी डयान ई ओक्क पाटतो इटु सिनिमा अभिमानुलनु साधारण प्रजलनु सैतं मेस्मरैज चेशाडु कलात्मक दर्शकुडिगा पेरु तेच्चुकुन्न शेखर कमल लव स्टोरी सिनिमा कोसं मोशी डयान तो कलिसि पनिचेशाडु गतंलो मोशी डयान वेसिन हैदराबादुकु संबंधिंचिन चित्रालकु शेखर कमल फिदा अयिपोयाडु अंदुके तन लव स्टोरी मूवी कोसं कलात्मक चित्रालनु गीसेंदुकु मोशी डयान्नु एंचुकुन्नाडु वालेंटैन्स् डे संदर्भंगा चित्र यूनिट नी चित्रं चूसी ना चित्तं चिदरे अने पाटकु संबंधिंचिन लिरिकल वीडियोनु विडुदल चेसिंदि ఈ పాటలో మోషే దయాన్ వేసిన పెయింటింగ్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి ఈ పాటలో మోషే దయాన్ 5 చిత్రాలు గీయగా అందులో 4 హైదరాబాద్ నగర చారిత్రక వారసంపదకు ప్రతీకలు తారామతి బారాదరి పురానాపూల్ కోటి రెసిడెన్సీ తో పాటు బ్రిటిష్ రెసిడెన్సీ భవనాలకు మోషే ప్రాణం పోశారు ఈ 4 చారిత్రక కట్టడాలు 4 ప్రేమ కథలకు నిదర్శనం హైదరాబాద్ అంటేనే సిటీ ఆఫ్ లవ్ అంటాడు మోషే డయాన్ 20 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన మోషే డయాన్ ను అందరూ ముద్దుగా మోషే అని పిలుస్తారు ఇంత గొప్ప చిత్రాలకు ప్రాణం పోస్తున్న మోషే అనుకోకుండా చిత్రకారుడయ్యాడు చిన్నప్పుడు వాటర్ కలర్స్ తో పెయింటింగ్ వేయడం అంటే ఇష్టం ఆ ఇష్టంతోనే వీలు చిక్కినప్పుడల్లా పెయింటింగ్స్ వేస్తుండేవాడు ఎక్కడ ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోలేదు ఇతని చిత్రాలు చూసిన మిత్రులు అచ్చరి ఉంది పెయింటింగ్ రంగంపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు ఫలితంగా 5 ఏళ్ల క్రితం నుంచి ఫోకస్ పెట్టాడు నిజానికి పెయింటింగ్ ప్రపంచంలో వాటర్ కలర్స్ అంటేనే ఓ మింగుడు పడని పదార్థం ఎందుకంటే అవి కుంచెల మాట వినవు అందుకే చాలా మంది పెయింటర్స్ వాటర్ కలర్స్ జోలికి వెళ్ళరు మాట వినని రంగులతో అద్భుతాలు చేసే చిత్రకారులు చాలా అరుదుగా కనిపిస్తారు మన మోషే అదే కోవలోకొస్తారు అందుకే వాటర్ కలర్స్ తో ఆయన అందమైన చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు మోస్ట్లీ వాటర్ కలర్స్ వాడతానండి అంటే నేను ఆర్టిస్ట్ గా తెలిసిన వాళ్ళు చాలా మందికి నేను వాటర్ కలర్ ఆర్టిస్ట్ గా తెలుసు నాకు చాలా ఇష్టమైన మీడియం కూడా వాటర్ కలర్స్ ఎందుకంటే వాటర్ కలర్స్ లో అంటే లైఫ్ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది వాటర్ కలర్స్ అంటే ఫిలాసఫికల్ గా చెప్పుకోవాలంటే నేను అది చాలా సింపుల్ మీడియం ఒక సింప్లిసిటీ ఉంటుంది దానిలో ఆ సింప్లిసిటీలోనే మొత్తం అందమంత క్రియేట్ అవుతుంది అన్నమాట నేను ఒక ఫుల్ టైం ఆర్టిస్ట్ గా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా ఇక్కడికి వచ్చి ఒక 5 ఏళ్ళు అవుతుంది ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుండి ప్యాషన్ ఉండేది అట్లా ఊరికే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న మీడియం వాటర్ కలర్స్ ఆ వాటర్ కలర్స్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉండండి అలాగా కొంచెం సర్క్యులేట్ అవ్వడం మొదలుపెట్టి నా పెయింటింగ్స్ అవి చూసి పెళ్లి చూపుల సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అప్రోచ్ అయ్యాడు దానికి నేను హైదరాబాద్ స్ట్రీట్ సీన్స్ హైదరాబాద్ లొకేషన్స్ మీద వేసిన పెయింటింగ్స్ ఇంప్రెస్ అయ్యాను తరుణ్ భాస్కర్ టైటిల్ సీక్వెన్స్ కోసం ఒక 11 పెయింటింగ్స్ చేశాను ఇప్పుడు శేఖర్ కమల గారి లవ్ స్టోరీ దీనికి చేసిన పని వర్క్ ఒక 5 పెయింటింగ్స్ చేశాను అలాగే హైదరాబాద్లో ఉన్న ఐకానిక్ లొకేషన్స్ చాలా వాటిని పెయింటింగ్స్గా చేయమని అడిగారు అవి చేశాను ఒక 5 పెయింటింగ్స్ 2 దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఉంటున్న మోషే భాగ్యనగరంతో ప్రేమలో పడ్డాడు వైవిధ్యమైన మన సంస్కృతిని ఎప్పటికప్పుడు తన చిత్రాలతో ప్రాణం పోస్తున్నాడు అందుకే హైదరాబాద్ నగరమే తనకు ఓ పెయింటింగ్ లా కనిపిస్తుంది అంటాడు ఎప్పుడు బయటకెళ్ళినా మోషే దగ్గర కెమెరా ఉంటుంది కళా దృష్టితో తాను చూసే ప్రతి దృశ్యాన్ని కెమెరాలో బంధిస్తుంటాడు ఆ చిత్రాలను రంగులద్ది కాన్వాస్ పై దింపుతుంటాడు నిజానికి మోషే ప్రొఫెషనల్ పెయింటింగ్ లోకి వచ్చింది 5 ఏళ్ల క్రితమే ఇంత తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు నగరంలోని అరుదైన వీధులు పేరుగాంచిన సర్కిల్స్ చారిత్రక కట్టడాలు సంస్కృతి ప్రతీకలు ఇలా ఎన్నో అపురూపమైన చిత్రాలు మోషే కుంచెలో ప్రాణం పోసుకున్నాయి ఈ క్రమంలో గౌలిగూడ బస్టాండ్ కూలిన సందర్భంగా మోషే గీసిన చిత్రం ఎంతో పాపులర్ అయింది సోషల్ మీడియాలో మోషే పెయింటింగ్స్ చూసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలిసారిగా సినిమాలో అవకాశం ఇచ్చాడు హైదరాబాద్ నగరానికి సంబంధించిన థీమ్స్ తో మోషే గీసిన చిత్రాలను పెళ్లి చూపులు టైటిల్ సీక్వెల్ లో పెట్టాడు ఆ తరువాత సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్న లవ్ స్టోరీ సినిమాకు మోషే పనిచేశాడు ఇప్పుడు నాది ఒక షో కంప్లీట్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ థీమ్ మీద చేద్దాం అనుకున్నాను ఇప్పుడు వెనుకున్న 2 పెయింటింగ్స్ అదే దానికోసమే చేస్తున్నాను అంటే ఒక 25-30 పెయింటింగ్స్ వేయచ్చు షో కోసం ఇంకా ఆ తర్వాత అట్లాంటి షోలు ఎన్నైనా చేయొచ్చు హైదరాబాద్ మీద అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకసారి ఒక థీమ్తో అంటే ఒక టైంలో చేసిన పెయింటింగ్స్
ఇంకో టైంలో ఇంకేవో కనిపిస్తున్నాయి నాకు. ఒక టైంలో ఫిజికల్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. సపోజ్ ఇప్పుడు నాకేదో ఒకసారి చార్మినార్ వేస్తాము, లేదా ఒక్కోసారి బిర్లా టెంపుల్ వేస్తాం అనుకోండి, కొన్నాళ్ళకి దానికి మించింది ఇంకేదో కనిపిస్తూ ఉంటుంది చూసే కొద్ది. అంటే లైఫ్ అన్నమాట, హైదరాబాద్ లైఫ్ ఉంటుంది చూడండి. ఇందాక నేను చెప్పాను మీకు ఆర్కిటెక్చర్లో ఒక మిక్స్ ఏదో ఉందని చెప్పి, కానీ అట్లాంటి మిక్స్ లైఫ్లో కూడా ఉంది ఇక్కడ హైదరాబాద్ లైఫ్లో. అవన్నీ రకరకాల ఆస్పెక్ట్స్లో పట్టుకోవచ్చు. ఒక పెయింటింగ్ లాగా చూస్తానండి హైదరాబాద్ నేను. అంటే నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక పెయింటింగ్ కనిపిస్తూ ఉంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ వాటి ఫొటోస్ తీసుకుంటూ ఉండేవాడిని నేను. అలాగే ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక పెయింటింగ్ చూస్తూ ఉంటాను నేను. వేరే ప్రొఫెషన్లో లేని సాటిస్ఫాక్షన్ ఒకటి ఏదో ఉంటుంది వాళ్ళకి. ప్రతిరోజు మీరు ఏదో ఒకటి క్రియేట్ చేయొచ్చు. లవ్ స్టోరీ పాటతో ఎంతో పాపులర్ అయినప్పటికీ తాను సినిమా మెటీరియల్ కాదని వినమ్రంగా చెబుతున్నాడు మోషే. అవును, తరుణ్ భాస్కర్, శేఖర్ కమ్ములా వంటి కళాత్మక దర్శకులు, క్లారిటీ ఉన్నవాళ్లు మాత్రమే మోషోకు కనెక్ట్ అవుతారు. పెయింటింగ్స్ వేయడానికి రంగులు కుంచెల కంటే ముందు స్వేచ్ఛ కావాలంటాడు మోషే. సినిమా రంగమైనా మరే రంగమైనా సరే స్వేచ్ఛ దొరికే దగ్గరే పనిచేస్తానంటున్నాడు ఆర్టిస్ట్. ఇప్పటి వరకు వాటర్ కలర్ పెయింటింగ్స్ మాత్రం వేసిన మోషే ఇటీవల ఆయిల్, ఆక్రలిక్ పెయింటింగ్స్ పై దృష్టి పెట్టాడు. చైనా, తైవాన్, మలేషియా వంటి దక్షిణాసియా దేశాల్లో వాటర్ కలర్ పెయింటింగ్స్ కు ఎంతో క్రేజ్ ఉంది. అందుకే అక్కడ జరిగే అంతర్జాతీయ ఎగ్జిబిషన్ల కోసం సమాయత్తమవుతున్నాడు. ఇప్పటికే అల్బేనియా వాటర్ కలర్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ కు మోషే గీసిన చిత్రం ఎంపికైంది. భవిష్యత్తులో హైదరాబాద్ థీమ్తో సోలో ఎగ్జిబిషన్ నిర్వహించాలని మోషే ప్లాన్ చేస్తున్నాడు.